నర్సాపూర్ మున్సిపాలిటీని ఆదర్శవంత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని సబ్స్టేషన్ ఎదురుగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డును ఆయన ప్రారంభించారు. అనంతరం శ్మశాన వాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, కమిషనర్ చాముండేశ్వరి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, టీఆర్ఎస్ నాయకులు రమేష్ యాదవ్, భిక్షపతి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన మెదక్ జిల్లాలో స్టార్ట్ అయింది. సో ముఖ్యమంత్రి గారు వెరీ క్లియర్ గా చెప్పారు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఏదైతే ఉందో అది చాలా సీరియస్ గా తీసుకొని చేయాల్సి ఉంటుంది అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చాలా అభినందించారు గౌరవ ముఖ్యమంత్రి గారు, బాగా చేస్తున్నారు. బట్ చేసినంత మాత్రాన అది స్టాప్ చేయడం కాదు, ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఈరోజు చూస్తే మనకు ప్రతి పల్లెటూరులో ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ మెదక్లో ఏ పల్లెటూరులో చూసినా మనకు పల్లె ప్రకృతి వనం ఒకటి ఉంటుంది, ఒక వైకుంఠధామం ఒకటి ఉంటుంది, తర్వాత ఒక డంపింగ్ సెగ్రిగేషన్ షెడ్ ఒకటి ఉంటుంది. అంతేకాకుండా ఈసారి కొత్తగా తెలంగాణ క్రీడా ప్రాంగణం అని స్టార్ట్ చేశాం. నిన్న మనము జూన్ 2వ తారీఖున దాదాపు ప్రతి మండలానికి 1 or 2 చొప్పున ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పల్లెటూరులో క్రీడా ప్రాంగణం స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా అర్బన్ లోకాలిటీస్, అంటే మనకు 4 ఉన్నాయి మున్సిపాలిటీస్, 4 మున్సిపాలిటీస్లో కూడా క్రీడా ప్రాంగణం స్టార్ట్ చేయాలని చెప్పారు. మన దగ్గర చెప్తున్నారు. అంతేకాకుండా పట్టణ ప్రగతి మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పల్లెటూరుల కంటే కొద్దిగా వెనకబడుతున్నాయి, ఈసారి పట్టణాలు కూడా పరిగెత్తించి బాగా చేయాలని అందరికీ ఒక ఛాలెంజ్ లాగా ఇస్తారు. సో దానికి అనుగుణంగా మా మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీస్, ఈరోజు మన చైర్పర్సన్ గారు కూడా ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి బాగా చేస్తామని చెప్పారు. దీంట్లో ముఖ్యంగా పట్టణ ప్రగతిలో మీకు అందరికీ తెలుసు, మేజర్గా వచ్చేసి ఈ శానిటేషన్ క్లీనింగ్ కానీ, ఈ డ్రైన్స్ క్లీనింగ్ కానీ, వీటితో పాటు మెయిన్గా ప్లాంటేషన్ కూడా, రేపు మనకు హరితహారం దానికి ఏదైతే ఉందో ఆ ప్లాంటేషన్ కూడా అగ్రీవ్గా చేపట్టాల్సి వస్తుంది. నర్సాపూర్ వరకు మనకి కొత్తగా ఏదైతే వైకుంఠధామం ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ ఏరియా కానీ, ప్లస్ మనకి నర్సాపూర్లో మెయిన్ ఈ ఫుట్పాత్స్ ఉన్నాయి, ఆ ఏరియాలో కొద్దిగా ప్లాంటేషన్ తక్కువగా ఉంది. సో ఈసారి ఖచ్చితంగా మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పారు, ఈసారి ఎట్లయినా కానీ అది ఏదో విధంగా చేసి బాగా పెట్టిస్తామన్నారు. కోతులు ఏదైతే ప్రాబ్లం